దేనికు జరిగేటోడు కాదు ఆయన నిక్కచ్చిగా నిఠారుగా నిలబడేటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు గెలిచిన తర్వాత ఒక వీడియో బయటకు వచ్చింది నల్గొండ జిల్లాలో మీకు మంత్రి కొమటిరెడ్డి గ్యాప్ ఉంది ఏదో పైసల పంపకాల్లో తేడా ఉంది ఒక పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ అనే ఒక ఇష్యూ అది తప్పు అది ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే అది ఇది పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్ ఓటింగ్ మీకు తెలుసు ఎన్ని రోజుల పాటు మీరు బ్రేకింగ్ న్యూస్ నడిపి దాదాపు మూడు నాలుగు రోజులు ఈ కౌంటింగ్ అది అవన్నీ ఒక దిక్కు పెట్టి తీసుకురావడం అనేది తొంభై ఆరు టేబుల్స్ ఉంటాయి తొంభై ఆరు టేబుల్స్లో మాది మాతో పాటు ఇండిపెండెంట్కి అదనపు తీసుకున్నప్పుడు దాదాపు ఒక రెండు వందల మంది ఏజెంట్లు కౌంటింగ్ ఏజెంట్లే కావాలి మాకు అది మూడు షిఫ్ట్లో అయితే దాదాపు ఆరు వందలు కావాలి వాళ్ళకి రిలివర్స్ ఓ వెయ్యి మంది వ్యవస్థ ఈ వెయ్యి మంది నల్లగొండలో ఒక చోట తిష్ట వేసి అక్కడ వాళ్ళకు భోజనాలు రవాణా వ్యవహారానికి సంబంధించి మా ఫ్రెండ్స్ ఏదో పాపం వాళ్ళు అరేంజ్ చేసి ఒక అతన్ని నువ్వు నల్గొండ లోకల్ కదా పోయి హాల్ మాట్లాడు అది మాట్లాడి అంటే హాల్ లేదు ఏం లేదు ఫోన్స్ ఇచ్చా పెట్టుకొని వెళ్ళిపోయిన డబ్బులు తీసుకొని దాంతోని వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్లో మాట్లాడితే పోలీసుల ముందు విచారణ విచారణ సమయంలో మాట్లాడితే సెటిల్మెంట్ ఎట్లయితుందండి దరిద్రం కాకపోతే ఏది 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 చర్చ కావాలి ఏది కాకూడదంటే రాకేష్ రెడ్డి అకౌంట్కి ముప్పై కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ట్రాన్స్ఫర్ అయింది చర్చ కావాలి కదా రాకేష్ రెడ్డి వివిధ ఏది పెట్రోల్ బంకులకు వైన్ షాపులకు కొట్టి వైట్ మనీని బ్లాక్గా మార్చి పంచింది అది చర్చ కావాలి కదా అది ఏది వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండదు కేవలం తిన్మార్మల్ అన్నది కాంగ్రెస్ పార్టీది మాత్రమే చర్చకు వస్తుంది ఎంత అమౌంట్ అండి ఒక ఒక వెయ్యి 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 నాలుగు వేల మంది ఒక చోట ప్రతిరోజు మూడు పూటల భోజనం చేసి ఆ తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషను వాళ్ళ తీసుకు ఎంత ఖర్చు అవుతుందండి దానికోసం మా వాళ్ళు చేసుకున్నటువంటి కార్యక్రమం అండి అది క్లియర్గా క్లియర్గా లేకపోతే పోలీస్ స్టేషన్ ఎందుకు పోతారండి ఎవరైనా 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 పోతారా డబ్బులు ఇవ్వకుండా పోతారు ఇంకేదన్నా అదే కదా ఇప్పుడు మీకు ఇవ్వకపోతే మీరైనా ఆడికే కదా ఉంది ఆడికే పోయింది సో ఇంకెక్కడన్నా ప్రైవేట్ చోట్ల కూర్చొని ఏదో సెటిల్మెంట్ అయ్యా ఇంకేదో చేస్తారన్నారు కదా బాధ్యత పోలీస్ స్టేషన్లో ఆ వీడియోని మేము రిలీజ్ చేసినామండి అంటే మీ వీడియోలు వేరే రకంగా రాసి బయటకు సర్క్యులేట్ చేస్తారు అవ్వే ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు దేనికోసం ఆశిస్తుండే మల్లన్న సార్ నేను ఒకటైతే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి మా డ్రీమ్ అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు వంద శాతం ప్రజలకు చేరే విధంగా ప్రజల మెప్పు పొందే విధంగా ఈ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందే విధంగా మా కార్యాచరణ ఉండాలని అనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నిర్దేశించినటువంటి దిశలో మా అందరి అడుగులు పడతాయి మేము ఆ రకంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది అంతకంటే కానీ ఇంకా పర్సనల్ డ్రీమ్స్ అన్నీ లేకపోతే ఇంకోటి ఏమీ లేవు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మంచి పేరు తేవడమే ప్రజలకు మంచి చేయడమే మా ముందు ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది పట్టబద్దులు ఎమ్మెల్సీగా మల్లన్న మంత్రి పదవి అని ఆశిస్తుందా డిమాండ్ చేస్తాడా అంటే డిమాండ్ ఎందుకు చేస్తాం మేము తన సహచార మంత్రిగా ఎవరు ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు సో నేను నేను మంత్రి పదవి అంటే ఒక యువ నేతగా ఒకటి ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు అవకాశం ఇస్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అవకాశం ఇస్తే అవకాశం ఇవ్వకపోతే ఎందుకు ఏలేదు అనేది లేదు నాకంటే మంచి క్యాండిడేట్స్ ఉన్నారు అనుకోవచ్చు లేకపోతే ఇంకేమైనా సమీకరణాలు అనుకోవచ్చు ఆయన తీసుకునేటువంటి నిర్ణయం ఇప్పుడు ఆయన దగ్గర నాకున్నటువంటి గౌరవం నా దగ్గర ఆయనకున్నటువంటి గౌరవం